ఇదే క్లాస్లో గంటల తరబడి కూర్చున్నాం. కడుపు మారితే ఎగ్ పఫ్ తిని బతికాం. ఆ ఎగ్ పఫ్లు ఇప్పుడు అయిపోయాయి. ఎవరైనా క్లాస్లో కూర్చోమంటే చచ్చిపోతారు. ఆ ఎగ్జామ్ పోతే ఈ ఎగ్జామ్ పోతే ల్యాబ్ ఇంటర్నల్ అని ఎవరైనా ఎగ్జామ్ పెట్టడానికి ఏకబడితే ఆ క్లాస్లో ఇంకెవరు ఎగ్జామ్లు పెట్టకూడదు. ఒరే ఎండి, నువ్వు హెచ్ఓడితో వచ్చినా, లెక్చరర్స్తో వచ్చినా, ల్యాబ్ ఇన్ఛార్జ్లతో వచ్చినా, ల్యాబ్ అసిస్టెంట్లతో వచ్చినా, డిటైన్ చేయడానికి వచ్చినా, సస్పెండ్ చేయడానికి వచ్చినా, పూటకో లెక్చరర్ చెప్తున్నారు కాలేజ్ నుండి సస్పెండ్ అవుతారు. కాలేజీ లెక్చరర్స్ లేక అల్లాడిపోతుంది. ఈ రోజు నుంచి మీ అందరి బతుకులు మారాయి. లెక్చరర్స్కు రెస్పెక్ట్, ల్యాబ్ ఇన్ఛార్జ్లకు పార్టీలు ఇచ్చే బానిస బతుకు చచ్చింది. ఎండీ తిట్టే తులిపేసుకుని, పీడీ వదిలిస్తే భయపడే పిరికితనాన్ని సమాధి చేయండి. ఇక మీదట క్లాసుకు రావాల్సింది క్లాస్ వినడానికి కానీ, అటెండెన్స్ కోసం కాదు. క్లాస్లో కూర్చోవాల్సింది ఇష్టంతో కానీ, కష్టంతో కాదు. ఇక నుంచి కాలేజీ మనది, క్లాసు మనది, లెక్చరర్స్ మనం. ఈ పోరాటం సస్పెండ్ కొడితే మీ ముందు నేనుంటా. మీకు ఆన్సర్ రాకపోతే మీ జేబులో స్లిప్పును అవుతా. కడుపు ఆగాలేస్తే మీ నోటి కాడి ఎగ్ పఫ్ను అవుతా. ఎగ్జామ్లో మీ పెన్ను రాయకపోతే మీరు రాసే పెన్ను అవుతా.